మా డబ్బులెత్తికెళ్లి మా మీదే కేసులు పెట్టారని, పోలీస్ స్టేషన్కి వెళ్లి వాళ్లపైన కేసు పెట్టినా పోలీసులు తీసుకోవడం లేదని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు వినతిపత్రం అందజేశారు. ఎస్పీ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయడంతో పాటు మోసం చేసిన దళారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ఐదు సంవత్సరాల ముందు అంటే మమ్మల్ని అందరూ నమ్మించి ఒట్టు గొల్పించుకొని మాకు బిడ్డ పెళ్లి పెట్టేసుకొని తీరా నిశ్చితార్థం కూడా అయిపోయింది సార్. ఇంకా నెల రోజులు టైం ఉంది. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు నీకు అది కాకుండా ఇంకా కూడా కొంచెం మేము హెల్ప్ చేస్తాంలేమ్మా అని చెప్పారు. కానీ తీరా చూసే లోపల రాత్రి అన్నీ సర్దుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మేము అప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళు మా డబ్బులు ఎత్తుకెళ్ళింది కూడా కాకుండా రివర్స్ మాకే నోటీసులు పంపించారు. అంత ఇదిగా చేశారు వాళ్ళు. సరేలే అని చెప్పి కేసు జరగతా ఉంది. మాకు తెలియకుండానే ఉండే వాళ్ళు రాజీ చేసేసి క్లోజ్ చేశారంట. మాకు తెలియదు ఆ సంగతి. మేము ఇంకా కేసు జరుగుతుంది కదా అని చెప్పి లెక్కలోనే ఉన్నాం. తీరా చూసే లోపల వాళ్ళకి ఇచ్చారో ఏమో మాకు తెలియదు. మాకైతే ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు రాజీ చేసి క్లోజ్ చేసేసుకున్నారు. మేము ఎక్కడెక్కడో తిరగతున్నా కూడా వాళ్ళు ఎక్కడ నొక్కాల్సిన వాళ్ళు అక్కడ నొక్కేసి ఏది చేయట్లేదు. ఏది అసలు స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు కేసు తీసుకోవట్లా. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎస్పీ గారి వరకు వచ్చాను. న్యాయం చేస్తానండి. బాధ్యతలని 2019లో కేసు పెట్టి ఒక నెల కేసు పెట్టించాం. కేసు పెట్టిస్తే ఒక శాతం మమ్మల్ని రాజీ చేయించారు 29వ తేదీ మా నెలలో. సరే అని చెప్పి మళ్ళీ ఎస్ఐ గారిని కేసు కట్టమని చెప్తే దానికి మళ్ళీ కేసు కట్టలేమని చెప్పి కేసు కట్టమని చెప్పి పట్టించుకోవడమే. ఎస్పీ గారికి వచ్చి మళ్ళీ చెప్పించడం కూడా ఎస్ఐ గారు మీరు ఎంత డబ్బులు ఎలా లిస్ట్ తయారు చేసుకురండి, దాని ప్రకారం ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. మేమేంటంటే కేసు కట్టి ఆయన తీసుకుని లోపలేస్తే ఆయనే చెప్తారు ఎంత చేయాలనేది. కేసు కట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఐ గారిని చెప్తుంటే ఆయన పట్టించుకోవడంలే చిన్న స్టేట్మెంట్ ఒకటి రాయించి మమ్మల్ని అందరూ బాధ్యులందరూ దాని మీద సంతకం పెట్టమన్నారు. ఆయన తీసుకుంటే లోపల వేస్తే విషయాలు తెలుస్తాయి సార్, మేము సంతకాలు పెట్టేది ఉంది, బాధ్యులు మేము ఎవరు సంతకం పెడతామని చెప్పి దానికి మేము ఒప్పుకోవాలి. మొన్న 4 రోజులు ఎస్ఐ గారి కాడికి తిరిగితే ఆ డబ్బులు ఎంత వేయాలి అమౌంట్ లిస్ట్ రాసుకోరండి దాన్ని బట్టి చెప్తాను అంటున్నారు. దళ్ళాన్ని పట్టుకోవడానికి మాకు డబ్బులు ఎవరిస్తారు సార్? దానికోసం ఎస్పీ గారిని కలిసాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. మా ప్రాంతానికి కూడా బాబులింటికి ఒడ్డుకుంటున్నాము. ఆయన పంపిస్తున్నారు, వెళ్తున్నాడు ఆయన. వెళ్ళిపోతే అట్లా కార్మల్ గుడికి ఎస్ఐ కడుగుతున్నాము. ఆయన కేసు తీసుకోవడం లేదు. ఎస్పీ కడుగుతున్నాము. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అతి వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.